ఇప్పుడు మనం 11వ అధ్యాయం అయిన ఆహార భద్రత గురించి చర్చించుకుందాం. 1943-44 ఆ మధ్య ప్రాంతంలో భారతీయులు చాలా రకాలైన ఇబ్బందులకు గురైనట్టుగా, కరువు వల్ల తిండి లేక చచ్చిపోయినట్టుగా మనకు కొన్ని ఆధారాలు. బెంగాల్ ప్రాంతంలో కొన్ని లక్షల మంది వలస రావటం జరిగింది. వాళ్ళు స్వతహాగా రైతులై ఉండటం వలన వాళ్ళకి అడుక్కోవటం కూడా సరిగ్గా చేతకాక, తినటానికి తిండి లేక కూర్చున్న ప్రాంతంలోనే కూర్చున్నట్టుగానే చచ్చిపోయినట్టుగా శవాలు ఉన్నట్టుగా మనకి లైఫ్ అనే మ్యాగజైన్ ద్వారా ఉన్న కొన్ని ఫోటోల ద్వారా మనకు తెలుస్తున్న వాస్తవం. అలాగే ఒక పిల్లవాడు తన యొక్క గాథను రాస్తూ తన యొక్క చెల్లెళ్ళు అక్కలు చచ్చిపోవటం తిండి లేక, మనుషులు గడ్డిని తినటం, పాములను తినటం, అంటే తిండి దొరకట్లేదు కాబట్టి ఏదో ఒకటి దొరికితే దాన్ని తిని జీవించాలి, బ్రతకాలి అనే ఆలోచనని మనకి ఈ యొక్క సంఘటన ద్వారా తెలుస్తుంది. ఇలా సుమారుగా 30 లక్షల మంది చచ్చిపోయినట్టుగా ఈ కరువు కాటకాల వల్ల 1943-45 ప్రాంతంలో జరిగినట్టుగా మనకు తెలుస్తున్న విషయం. అంటే ఇలాంటి ఒక దారుణమైన పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎక్కడి నుంచైనా ఆహారాన్ని కొని లేదా ప్రభుత్వం నిల్వ ఉంచిన ప్రాంతాల్లో క్వింటాల్ క్వింటాల్ నిల్వ ఉంచే ప్రాంతాల నుంచి ధాన్యాన్ని కనుక తెప్పించి ప్రజలకు గనక పంచగలిగితే, ఆ సమయంలో పంచి గనక ఉంటే ఇన్ని లక్షల మంది చనిపోవటానికి ఆస్కారం ఉండేది కాదు అని కొంతమంది విద్యావేత్తల యొక్క వాదన. ఏది ఏమైనప్పటికీ ఆహారం అనేది ప్రతి మనిషికి అవసరం. ఈ ఆహారం యొక్క అవసరాన్ని ప్రతి మనిషికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అనే ఆలోచనతో ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో అప్పుడే ఆహారం యొక్క ఆవశ్యకత అందరికీ అర్థమైంది. మనిషికి ఆహారం లేనిదే తను ఏమీ చేయలేడు. కాబట్టి మనిషికి ఆహారం యొక్క అందుబాటులో ఉండేటట్టుగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి అనే ఆలోచన ఈ 44-45 మధ్య వచ్చిన కరువు వలన ప్రభుత్వానికి ముందు చూపు చర్యలు చేపట్టాలి, మనం లేని పక్షంలో ఇలాంటి విపరీతకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే ఆలోచనని వాళ్ళు ముందుకు రావటం జరిగింది. ఈ అధ్యాయం ద్వారా మనం ఆహారం ఎంతవరకు మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాం, ఎంత భారతదేశంలో జనాభా ఎంతమంది ఉన్నారు, ఆహారం ఎంతవరకు ఉత్పత్తి చేయగలుగుతున్నాం, ఆహారం ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ఆ వచ్చిన ఆహారాన్ని ఎంతవరకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ప్రజలకి అందుబాటులో ఉంచగలుగుతున్నాం అనేది ఈ అధ్యాయం ద్వారా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన కోణాలని మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఇందాక చర్చించుకున్నట్టుగా ఇటు కరువుల వలన కానీ కాటకాల వలన కానీ మనుషులు చచ్చిపోవటం అనేది మనం చూడటం జరిగింది. అలాగే ఆహార ధాన్యాలకి ఉత్పత్తిని కనుక పెంచితే సగటున మన భారతదేశం యొక్క జనాభా చాలా తొందరగా పెరుగుతుందనేది మన అందరికీ తెలిసిన విషయం. కాబట్టి మన యొక్క ఉత్పత్తిని కూడా మనం పెంచుకోవాల్సిన ఆస్కారం ఎంతనో. అలా మనం ఉత్పత్తిని పెంచుకోగలిగితే ఖచ్చితంగా జనాభాకు తగినంత ఆహారాన్ని మనం కనుక పెంచుకొని వాళ్ళకి ఇవ్వగలిగితే, అందజేయగలిగితే ఇలాంటి కరువులు కాటకాలు అనేవి రావు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంపై శ్రద్ధ సారించాలి. మనకి ఇంతకుముందు మనం అంటే 1970-60 మధ్య కాలంలో కనుక చూస్తే పొలాలు పంటల్ని మనం 3 రకాలైన పంటలను పండించడం జరిగేది. ఆ పంటలు ఎలా అంటే కేవలం ఖరీఫ్, రబి, జయాద్ అని 3 కాలాలుగా విభజించి మంచి సారవంతమైన నేల అయితే ఖరీఫ్, రబీ ఎందు కూడా పంటలను పండించుకోవచ్చు. అదే కొంచెం నీరుని మనం బయట నుంచి తెచ్చుకోగలిగితే అంటే జయాద్ అనేది ఎక్కువగా ఎండాకాలం ప్రాంతం సమయంలో, ఎండాకాలం అంటే మనకి వాతావరణ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే సమయం కాబట్టి నీటి అందుబాటు తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పంటని ఖాళీగా ఉంచడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మనం నీరుని మనం బోర్ల ద్వారా కానీ ఇంకేదన్నా సప్లై చేయగలిగితే 3వ పంట సమయంలో కూడా పంటను పండించుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. ఇలా ఖరీఫ్లో కానీ రబీలో కానీ లేదా జయాద్లో కానీ పంటలు పండించుతుంటే పూర్వం మనం పండించేటప్పుడు కేవలం విత్తనాల యొక్క నాణ్యత, దాన్ని పెస్టిసైడ్స్ అవి వాడి పండించడం జరిగేది. కానీ 1960 సంవత్సరం తర్వాత
ఎప్పుడైతే మనకి గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మంచి ఎక్కువ మోతాదులో దిగుబడినిచ్చే విత్తనాలని, అలాగే నష్టం అనేది జరగకుండా, పంటకి నష్టం అనేది జరగకుండా, పురుగు అనేది కొట్టకుండా ఉండటానికి కావాల్సిన మందులు అవి వాడి ఎక్కువ దిగుబడిని సంపాదించుకోవడానికి ఆస్కారం అనేది మనకు కలిగింది. ఇలా ఆహారం యొక్క ఉత్పత్తిని పెంచుకోవడం అనేది మనం భారతదేశంలో 1960 నుంచి చూస్తే, 60లో మొదటగా వీట్ మీద ప్రయాణించడం, అంటే గోధుమల మీద ప్రయాణించడం జరిగింది. తర్వాత రైస్ అంటే ప్యాడీ మీద, తర్వాత జొన్నల మీద, సజ్జల మీద, ఇలా రకరకాల అన్ని పంటల మీద ఈ గ్రీన్ రెవల్యూషన్ అనే దాన్ని చేయడం జరిగింది. దాని ద్వారా మన యొక్క ఆదాయం లేదంటే ఆహారంలో వచ్చే దిగుబడి విపరీతంగా పెరగడం అనేది మనం చూడగలిగాం. ఇలా విపరీతంగా పెరిగిన ఉత్పత్తిని మనం ఏం చేస్తున్నాం? ఇలా పెరుగుతున్నప్పుడు నేలలో సారవంత శాతం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ శాతం మందులు పిచికారీ చేయటం వలన ఈ యొక్క మందులు భూమిలో దిగిపోయి లోపల ఉన్న సారవంతం మొత్తం తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనం కనుక చూస్తే ఇక్కడున్న పరిస్థితికి నీటి మట్టం కూడా తగ్గిపోయే ఆస్కారం ఉంది. అందుకే మనం ఉత్పత్తిని పెంచుకోవాలి కానీ నీటి మట్టం, అలాగే భూమి యొక్క సారవంతమైన నేల అనేది తగ్గకుండా ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు చర్యలని మనం చేపట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని మనసులో పెట్టుకొని మన యొక్క ఉత్పత్తుల్ని ఖచ్చితంగా పెంచుకోవాల్సిన ఆస్కారం ఎంతైనా ఉంది. మరి ఈ పెంచిన ఆహారాన్ని ప్రజలకు అందుబాటులోకి వస్తుందా రావట్లేదు? ఇప్పుడు మనం ఆహార ధాన్యాల యొక్క లభ్యత దాని గురించి చర్చించే ముందు మొత్తం మన సంవత్సరంలో వచ్చే ఆహారం ఎంత మనం దిగుబడి తీసుకుంటున్నాం, దాని ద్వారా మనం ఎంతవరకు విత్తనాలకి నాటాం, దాన్ని మనం తీసేస్తే ఇంకా మనకి ఎంత నిల్వ ఉంది, అది మొత్తం తీసేస్తే మనకు వచ్చేది ముడిగా మనకి ఎంత ఆహారం నిల్వలో ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. అలా ప్రతి మనిషికి ఎంత ఆహారం అవసరం ఉంది లేదా ఎంత ఆహారం అందుబాటులో ఉంది అనేది మనం తెలుసుకోవాలంటే ఇక్కడ చిన్న లెక్క చేస్తే మనకి పూర్తి అవగాహన అనేది తెలుస్తుంది. ఏంటో అదంటే సగటును మనం కనుక్కోవాలంటే సంవత్సరానికి వచ్చిన మొత్తం ధాన్యం ఎంత, దాన్ని పూర్తి జనాభాతో కనుక మనం భాగించి వచ్చిన దాన్ని మళ్ళీ 365తో కనుక మనం భాగిస్తే మనకి ఒక రోజుకి సగటున ఒక మనిషికి ఎంత ఆహారం అందుబాటులో ఉందనేది మనకి తెలుస్తుంది. దీన్ని కొంచెం వివరంగా చర్చించుకుందాం. సంవత్సరానికి మనం సంపాదించిన లేదా మనం తీసుకొచ్చిన మొత్తం ధాన్యం ఎంత ఇక్కడ వేస్తే అది మనం ఎక్స్ అనుకుందాం. ఉదాహరణ ఎక్స్ని మళ్ళీ మొత్తం జనాభా 100 అనుకుందాం గ్రామంలో. మొత్తం ఆహారాన్ని మనం ఎక్స్గా కనుక తీసుకుంటే జనాభా ఆ గ్రామంలో ఉండే జనాభాని కనుక 100 అనుకుంటే దాన్ని భాగిస్తే మనకి ఎక్స్ బై 100 మనకి ఎంత ఆహారం అందుబాటులో ఉందనేది మనకు తెలుస్తుంది. ఉదాహరణకి ఎక్స్ని మనం 1000 అనుకుందాం. 1000 కనుక అయితే దీని ద్వారా వచ్చింది 10. ఈ 10ని 365తో కనుక భాగిస్తే మనకి ఒక మనిషికి సగటున ఎంత ఆహారం అనేది అందుబాటులో ఉందనేది మనకి స్పష్టత అనేది వస్తుంది. ఇలా ఆహారం కనుక అందుబాటులో లేని పక్షంలో మీరు ఎంత అభివృద్ధి చెందిన దేశమైనప్పటికీ, ఎంత అభివృద్ధి చెందని దేశమైనప్పటికీ ఆహారం కనుక ఏ మనిషికైనా అందుబాటులో లేకపోతే వాళ్ళకి చాలా తీవ్రమైన పరిస్థితులు వస్తాయి. కరువులు రావచ్చు, కాటకాలు రావచ్చు, లేదా మనుషులు తన ప్రాణాలను కోల్పోవచ్చు. పైన మనం చూసిన ఉదాహరణ ప్రకారం మనుషులు అక్కడ తిండి లేక చచ్చిపోయారు. అంటే వాతావరణంలో వస్తున్న మార్పుల వలన వర్షాలు సరైన సమయానికి రాకపోయి ఉండొచ్చు, దాని ద్వారా వాళ్ళు పంటలు వేయలేకపోయి ఉండొచ్చు, ఇంకేమైనా కారణాలు అయి ఉండొచ్చు. కానీ మనిషికి ఆహారం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా దాంట్లో వరి, గోధుమలు ఇవన్నీ కూడా భారతీయులకి అతి ముఖ్యమైన ఆహార పదార్థాలు. అలాగే వంట నూనె, పప్పు దినుసులు ఇవన్నీ కూడా పోషక ఆహార విలువలు అంటామండి. ఈ పోషకాహార విలువలు అనేవి ప్రతి మనిషికి ఉంటేనే ఆయన యొక్క జీవన ప్రమాణం పెరగటానికి లేదా సక్రమంగా ఆయన యొక్క విధులు నిర్వహించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే మనిషికి ఇలా సరైన పోషకాహారం అందకుండా పోతుందో తను నీరసించిపోవటం అనేది మొదలవుతుంది. తనకి అనేక అనారోగ్యాలు రావటం అనేది మనం చూడగలుగుతాం. దాని ద్వారా తను ఏమీ చేయలేకపోవటం, తను పని మీద శ్రద్ధ చూపించగలేకపోవటం, ఇలా రకరకాలైన విపరీతకర పరిస్థితులు మనం చూడగలుగుతాం. ఇలాంటివన్నీ కూడా ఉండకూడదంటే మనిషికి సరైన పోషక విలువలతో కూడిన సంపూర్ణమైన ఆహారాన్ని అందించాలి. అది సమృద్ధిగా అందితేనే మనిషికి ఎదుగుదలకి పూర్తిగా తోడ్పడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం
ఇతర ఆహార పదార్థాల యొక్క లభ్యతను మనం ఒకసారి చూస్తే కేవలం వరి కానీ లేదా గోధుమలు కానీ అందుబాటులో ఉంటే మనిషికి పూర్తిగా పోషకాహార విలువలు అందవు. కాబట్టి ఇతరవి కూడా అంటే పాలు, గుడ్లు, మాంసాహారాలు లేదా కూరగాయలు ఇలా రకరకాల మిశ్రమ ఆహారాన్ని తీసుకుంటేనే మనిషికి పూర్తిగా పోషక విలువలు అనేవి అందుతాయి. తన యొక్క శరీర దృఢత్వానికి అది తోడ్పడుతుంది. ఏంటంటే మొదటగా చూస్తే కూరగాయలు కావలసినంత అంటే ప్రతి మనిషికి సగటున 300 గ్రాముల కూరగాయలు కావాలంట రోజు ఆహారం. కానీ అతనికి ఎంత అందుబాటులో ఉందండి? కేవలం 180 గ్రాములు మాత్రమే అందుబాటులో ఉంది, అంటే సగం వరకే అందుబాటులో ఉంది. అలాగే మనం పళ్ళు అంటే ఫ్రూట్స్ని కనుక తీసుకుంటే ప్రతి మనిషికి సుమారుగా 100 గ్రాముల ఫ్రూట్స్ తినాలంట రోజుకి, అంటే పళ్ళు తినాలి. ఏ రకమైన పళ్ళైనా కావచ్చు, కానీ అవి కూడా ఎంత అందుబాటులో ఉంటే సుమారుగా 58%, అంటే సగం వరకు మాత్రమే అతనికి అందుబాటులో ఉంటాయి. అలాగే గుడ్లు, సంవత్సరానికి ప్రతి మనిషి 180 గుడ్లు మాత్రం ఖచ్చితంగా తినాలంట, అప్పుడే అతనికి సరైన కాల్షియం అవన్నీ అంది మనిషి దృఢంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇతనికి ఎంత అందుబాటులో ఉన్నాయండి అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం 30 మాత్రమే అందుబాటులో ఉన్నాయి, అంటే సగం కూడా కాదు, కనీసం 1/6 వంతు మాత్రమే అందుబాటులో ఉన్నాయంటే భారతదేశంలో ఆహార విలువలు సరిగ్గా అందట్లేదు అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. అలాగే మనం ఇటు మాంసాన్ని కనుక తీసుకుంటే ప్రతి మనిషికి మాంసాహారం సంవత్సరానికి కనీసం 11 కిలోల మాంసాహారాన్ని తీసుకోవాలంట, కానీ మనిషికి అందుబాటులో ఉన్నది కేవలం 3.2 కిలోలు మాత్రం, అది కూడా 1/3 వంతు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే పూర్తిగా ఆహార నిల్వలు కావాల్సినంత మేర అందుబాటులో లేవు అనేది మనకి ఈ పట్టిక ద్వారా అర్థమవుతున్న పరిస్థితి. అలాగే పాలు కనుక తీసుకుంటే మనం ప్రతి మనిషి రోజుకి మినిమం 300 మిల్లీలీటర్ల పాలు సేవించాలండి, కానీ అతనికి అందుబాటులో ఉంది కేవలం 210 మిల్లీలీటర్లు మాత్రమే. అంటే ఒక కూరగాయలే కాదు, ఒక పళ్ళే కాదు, గుడ్లే కాదు, మాంసం కాదు, లేదా పాలే మాత్రం కాదు, ఏది చూసినా సరే కొరతలోనే ఉన్నాడు. కానీ ఏది కూడా లాభంలో కావాల్సిన దానికంటే ఎక్కువగా ఎక్కడ కూడా అందుబాటులో లేదు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే మనిషికి లేదా రైతులకి ఉత్పత్తి అనేది పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని ద్వారా మనకి మరో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. రైతులకి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం, అంటే మద్దతు ధర అంటారు. ఈ మద్దతు ధర కనుక మనం కల్పించలేకపోతే రైతులు లాభాపేక్షలతో చేయలేక వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులకు గురవటం ఇలా రకరకాల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా వాళ్ళకి మనం ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు కలిగించి ప్రతిదానికి కొంత నిర్ధారిత ఆధారిత ధరను కనుక మనం నిర్ణయించి ఇవ్వగలిగితే మద్దతు ధరని ఖచ్చితంగా అది కొంచెం ప్రోత్సాహంగా ఉండి వాళ్ళకి వాళ్ళు చేయాలనుకున్న పంటని మనస్ఫూర్తిగా చేసి కొంత ఆదాయాన్ని వాళ్ళు సమకూర్చుకోవడానికి ఎంతైనా వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. మరొక కోణం ఏంటంటే రైతులకి ఈ పంటలు పండించి వీటి కంటే పాల వ్యాపారాలు చేసుకోవటం లేదా చేపల వ్యాపారం చేసుకోవటం, చేపల చెరువులు పెట్టడం, రొయ్యల చెరువులు పెట్టడం ఇలా రకరకాల వేరే వ్యాపారాలు చేయటం వలన కూడా కావాల్సినంత మేర మనకి ఆహార విలువలు లేదా ఆహార ధాన్యాలు అందుబాటులోకి లేకుండా పోతున్నాయి. ఎందుకంటే కొంతమంది రైతులు ఈ ట్రాక్ నుంచి డైవర్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన పంటలు వాళ్ళు చేసుకొని అవకాశాలను అందిపుచ్చుకొని లాభాలు గడించవచ్చు, కానీ మనకు ఆహారంలో సమతుల్యత అనేది కోల్పోవడం మనకు జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే వీళ్ళు ఈ యొక్క చేపల చెరువులు కానీ రొయ్యల చెరువులు కానీ పొలాల మధ్యలో నిర్మించడం జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ఉండే నేల పూర్తిగా సారవంతాన్ని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. దాని ద్వారా పూర్తిగా కేవలం వారి యొక్క పంటకే కాకుండా చుట్టుపక్కల ఉన్న నేల కూడా సారవంతాన్ని కోల్పోయే పరిస్థితి మనకి కనబడుతుందన్నమాట. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం అర్థం చేసుకొని దాని ద్వారా మన రైతులు ఎలాంటి చర్యలు చేపడితే మనకి ఆహారం పూర్తిగా అందుబాటులో ఉండదో చూసుకొని దాన్ని బట్టి మన యొక్క జనాభాకి పెరుగుతున్న అవసరాలను బట్టి మన ప్రజలకి ఎంతవరకు అందుబాటులో ఉన్నామో చూసి ఇక్కడ కనుక మనం చూస్తే సగం వరకు మాత్రమే మనం అందుబాటులో ఇవ్వగలుగుతున్నాం, మిగతా సగాన్ని కూడా మనం చేసి అది అందుబాటులోకి తెస్తేనే మన ప్రజలు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటారు, ఎలాంటి కరువులు కాటకాలు రాకుండా వాళ్ళు జీవించడానికి దాని ద్వారా దేశం బాగుపడటానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. దీనికి మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో ఇప్పుడు చూద్దాం. మనకి ఇప్పుడు మనం ఆహార అందుబాటు అంటే మనం తీసుకునే ఆహారం మన యొక్క శరీరంలో జీర్ణమయ్యి దాని ద్వారా కొంత శక్తి అనేది ఉత్పన్నం అవడం జరుగుతుంది.
ఆ శక్తినే మనం క్యాలరీస్గా గుర్తించడం జరుగుతుంది. ఇలా సగటున ప్రతి మనిషికి ఒక గ్రామంలో కనుక ప్రతి మనిషి ఉంటే ఆయనకి సుమారు 2400 క్యాలరీల శక్తి అవసరమవుతుంది తన రోజు కార్యక్రమాలు చేపట్టడానికి. అలాగే ఏదైనా ఒక వ్యక్తి పట్టణాల్లో కనుక ఉంటే అతనికి 2100 క్యాలరీల ఎనర్జీ లేదా శక్తి అవసరమవుతుందంట తన యొక్క రోజు కార్యకలాపాలు చేపట్టుకోవడానికి. కానీ మనిషి తీసుకునే ఆహారంపై సర్వే నిర్వహించగా ఆహారం అనేది పూర్తిగా అందుబాటులో లేకుండా ఉండటం ఒక ముఖ్యమైన కారణమైతే, తీసుకునే ఆహారంలో సరైన పోషక విలువలు లేకపోవడం వలన వాళ్ళకి పూర్తిగా శక్తి అనేది అందుబాటులో లేకుండా పోతుంది. 80% మంది గ్రామాల్లో ఉండేవాళ్ళు 2400 క్యాలరీల కంటే చాలా తక్కువగా వాళ్ళు తీసుకునే ఆహారంలో నుంచి శక్తి విడుదలవుతుందని, అలాగే పట్టణాల్లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొందని మనకి అధ్యయనాల ద్వారా సర్వేల ద్వారా తెలుస్తున్న వాస్తవిక పరిస్థితి. ఈ యొక్క పరిస్థితి మారాలి అంటే మనిషి తను తీసుకునే పోషకాహారంలో విలువల్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మనిషి ఎలా పెంచుకోవాలని అంటే పంటలు పండించేటప్పుడు రసాయనాలు తక్కువ వాడి, అలాగే తీసుకునే ఆహారంలో సమతౌల్యత అనేది పాటించి, కొన్నిసార్లు కేవలం వరి అన్నం తినటం వలన లేదా కేవలం కూరలు తినటం వలన తనకు ఆహారం రాదు, కూరగాయలు తినటం, ఆకు కూరలు తినటం లేదా పళ్ళు తినటం, ఇలా రకరకాలుగా పాలు తాగటం, గుడ్లు తినటం, ఇలా తీసుకోవడం వల్ల తనకి శక్తి అనేది రావటం జరుగుతుంది. ఇలా ఎప్పుడైతే తనకు శక్తి రాదో తను నీరసించుకోవడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. ఇలా నీరసానికి గురైతే తను ఎలాంటి కార్యకలాపాలు చేయలేడు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనిషికి తనకు కావాల్సిన శక్తి మేర పూర్తిగా పోషక ఆహారాన్ని మనం అందించగలిగితేనే అతను చేయగలుగుతాడు. దీనికి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలాంటి పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసింది, అసలు మనిషికి పోషకాహారం ఎంతవరకు అందుతుంది, మనిషికి ఎంత అవసరం, ప్రతి మనిషికి ఇంతే అవసరమా లేదా దానికి ఏమైనా కొలమానం ఉందా ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ప్రభుత్వం తన వంతుగా ప్రజా పంపిణీ వ్యవస్థ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటు మనం చూస్తే బియ్యం కానీ లేదా గోధుమలు కానీ చిరుధాన్యాలు కానీ ఇలా 2004-2005 సంవత్సరం నుంచి కనుక మనం చూస్తే ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి రాష్ట్రంలో కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తక్కువ ఖర్చుతో లేదా తక్కువ పెట్టుబడితో వీళ్ళు బియ్యం కొనుక్కోవడం కానీ, గోధుమలు కొనుక్కోవడం కానీ, చిరుధాన్యాలను అందుబాటులోకి తేవడం కానీ మనం చూడుతున్నాం. అలాగే ఎప్పుడైనా మనం అతి పేద కుటుంబాలు కానీ గుర్తిస్తే ప్రభుత్వం వాళ్ళకి అంత్యోదయ పథకం కింద ఆ కుటుంబానికి 35 కేజీల బియ్యాన్ని ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇలా రకరకాల పథకాల ద్వారా పేద లేదా దళిత వర్గాలకు చెందిన మనుషులకి, జనాలకి వాళ్ళకి అందుబాటులో ఆహార ధాన్యాలను తీసుకురావాలనే ఆలోచన ద్వారా ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ అమలవుతున్న విషయం. కానీ ఎప్పుడైతే మనకి ఆహార భద్రతా చట్టం అనేది ప్రభుత్వం తీసుకొచ్చిందో అప్పటి నుంచి ఇటు బియ్యం కానీ, గోధుమలు కానీ, చిరుధాన్యాలు కానీ 3-2-1 అనే లెక్క ద్వారా ఇవ్వటం జరుగుతుంది. అంటే బియ్యం 3 రూపాయలు, గోధుమలు 2 రూపాయలు, చిరుధాన్యాలు 1 రూపాయి చొప్పున తను ఖర్చు పెట్టి వాటిని సబ్సిడీ కొని మరీ ప్రజలకు ఇవ్వటం అనేది మనం చూడగలుగుతున్నాం. ఈ ఆహార భద్రత ద్వారా గ్రామాల్లో 75% మంది అంటే 3 వంతుల మంది ప్రజల్ని దీని ద్వారా సమీకరించి పేదలందరికీ తక్కువ ధరకు ధాన్యాలు ఇవ్వటం, దాని ద్వారా ఆహారం అందుబాటులోకి తేగలం ప్రజలకి అనే ఆలోచనని ప్రభుత్వం వాళ్ళ ద్వారా నింపటం, వాళ్ళకి ఉత్తేజాన్ని కలిగించడం, అలాగే పట్టణాల్లోకి వచ్చేపాటికి 70% మంది పైగా పేద ప్రజలకి ఈ యొక్క వెసులుబాటు కలిగించడం జరిగింది. దీని ద్వారా ఇంకా అంత్యోదయ పథకంలో కాకుండా వీళ్ళు ఇది తీసుకోవచ్చు. అంత్యోదయ పథకం కనుక ఉంటే వాళ్ళకి 35 కేజీల బియ్యం వాళ్ళకి అతి తక్కువ ధరకి ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలకి ప్రభుత్వం తన వంతుగా ఆహార భద్రతను కల్పించాలి అనే ఆలోచన ద్వారా చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం వీళ్ళకి ఆహారం భద్రత అనేది కలిగించడం జరుగుతుందో, ఇది ఆహారం బియ్యం ద్వారా కావచ్చు, ధాన్యం ద్వారా కావచ్చు లేదా గోధుమల ద్వారా ఇవ్వగలుగుతామో, అప్పుడు ప్రజలు కొంతమేర దానికి వారు అతి తక్కువ పెట్టుబడితో వీటిని సమకూర్చుకోగలిగితే వారికున్న అతి కొద్ది ఆదాయంలో కొంత వెచ్చించి వాళ్ళు ఏదైనా కూర కానీ ఏదైనా చేసి ఈ గంజినీళ్ళన్నా తాగటానికి ఆస్కారం కలుగుతుంది అనేది వారి యొక్క ఆలోచన. ఎందుకంటే మన భారతదేశంలో పూర్తిగా 80% వరకు గ్రామాల్లో ఆహార పోషక విలువలు అనేవి అందట్లేదు అనేది మనం ఇందాక తెలుసుకున్న ముఖ్యమైన సత్యం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో అందరికీ అందుబాటులో ఉండాలంటే కొంతవరకు ప్రజలు ముందుకొచ్చి ఈ యొక్క ప్రభుత్వ పథకాలని కనుక వాళ్ళు వాడుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మెరుగైన సేవల్ని పొందగలుగుతారు. అలాగే మనం తీసుకునే ఆహారంలో
పోషక విలువలు అనేవి ఉన్నాయా లేదా. తీసుకునే ఆహారాన్ని పోషక విలువలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఏంటి ఆ పోషక విలువలు? ఇప్పుడు మనకి ప్రభుత్వం తన యొక్క చర్యలను చేపడుతుంది, అలాగే మనకి చిన్నపిల్లల అంగన్వాడీ బడుల్లో ఖచ్చితంగా మధ్యాహ్న ఆహార భోజన పథకం అనేది పెట్టడం జరిగింది. ఇది కేవలం ఒక తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో మాత్రమే జరిగేది. ఇప్పుడు మన భారతదేశం మొత్తం కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈ అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్నం ఆహార భోజన పథకం అనేది అమల్లో జరుగుతుంది. ప్రతి పిల్లవాడికి మధ్యాహ్నం భోజనం అనేది సంతృప్తికర లేదా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలి. వాళ్ళకి వంట వండే వాళ్ళు కూడా దళితులు లేదా వితంతువులైన ఎటువంటి ఆధారాలు లేని వాళ్ళు, బ్రతుకు కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఆదాయం కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళని తీసుకొని వాళ్ళైతే శ్రద్ధగా పిల్లలకి వండి పెడతారు అనే ఆలోచనతో ఒక్కోసారి వారంలో 2 రోజులు గుడ్లు పెట్టడం, ఇలా రకరకాలుగా పోషక ఆహారాలతో విలువలు కూడుకున్న ఆహారాన్ని ఖచ్చితంగా పిల్లలకు అందించాలి అనే దృక్పథంతో సుమారు 14 కోట్ల మంది పిల్లలకి ప్రతిరోజు మధ్యాహ్నం అన్న భోజన పథకం అమల్లో ఉంది. ఇలా పోషకతత్వాలని ప్రజలకి లేదా ముఖ్యంగా పిల్లల్లో పెంచితేనే వాళ్ళ యొక్క మెదడు చురుగ్గా ఉంటుంది. అలాగే మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు కానీ మాంసకృతులు కానీ విటమిన్లు కానీ ఖనిజాలు కానీ పోషక విలువలని పెంచుతాయమని. పిండి పదార్థాల్లో గోధుమలు కానీ వరి కానీ, అలాగే మాంసకృతులు అంటే మనం తీసుకునే పప్పులు ఉప్పులు ధాన్యాలు విటమిన్లు ఇవన్నీ కూడా మనకి రోజు దినసరి చర్యలు చేపట్టాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకు అవసరం. మరి ఇంతకుముందు మనం చూసినట్టుగా ప్రభుత్వం తన చర్యలు తాను చేస్తుంది. తను చేయగలిగిన ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కావచ్చు, ఆహార భద్రత చట్టం ద్వారా కావచ్చు, తను చేయాల్సిన పనులన్నీ కష్టపడి తను చేస్తూ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదనేది మనం చిన్న పరీక్ష ద్వారా మనం తెలుసుకుందాం. హైదరాబాద్లో ఉంటున్న చిన్న అంగన్వాడీ బడికి వెళ్ళి అక్కడ ఒక పిల్లవాడు తను రోజు తీసుకునే ఆహారం ఏంటి, తనకు రోజు ఉండే అలవాట్లు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇలా తెలుసుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా ఆ పిల్లవాడు పోషకాహార విలువలకి సరిసమానంగా తను తీసుకునే ఆహారం ఉంటుందా లేదా అనేది మనం అంచనా వేయడానికి కొంత ఇబ్బంది పడటం జరిగింది. ఇది కేవలం హైదరాబాద్లోనే కాదు, ఏ గ్రామంలో తీసుకున్నా కూడా మనకి వాస్తవిక పరిస్థితి అనేది మనకు అర్థం కాని పరిస్థితి కింద గందరగోళం కింద తయారైంది. మరి దానికి సమస్యకి సమాధానం ఏంటయ్యా అంటే, ప్రతి మనిషికి తన యొక్క వయసుతో పాటుగా తన ఎత్తు తన బరువు అనేది కనుక మనకు తెలిస్తే అతడు ఆరోగ్యంగా ఉన్నాడా లేడా నిర్ణీత లెక్క ప్రకారం అంటే మెడికల్ శాస్త్రం ప్రకారం సైన్స్ ప్రకారం అతను ఆరోగ్యంగా ఉన్నట్టా లేనట్టు అనేది మనం అంచనా వేయచ్చు. అలాంటి అంచనా కనుక మనం వేయగలిగితే ఆ లెక్కను తీసుకొని ఆ పిల్లవాడి యొక్క బరువు ఎత్తును మనం చూస్తే అతడికి పూర్తిగా పోషకాహార విలువలు అందుతున్నాయా లేదనేది మనకు అర్థమవుతుంది. దీన్నే మనం బాడీ మాస్ ఇండెక్స్ అని కూడా అంటాం. దీని ద్వారా మనకి పోషకాహార విలువలు అందుతున్నాయా లేదనేది పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది అనేది అప్పుడు శాస్త్రవేత్తల ముందుకొచ్చిన ఆలోచన. మరి దాన్ని ఎంతవరకు అమలైందనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం మొత్తం సగటున 7,000 మంది పిల్లల మీద ఒక చిన్న సర్వే నిర్వహించగా 45% మంది అంటే మొత్తం 7,000 మంది పిల్లల్లో 45% మందికి పూర్తిగా ఆహారం పోషక విలువలతో కూడిన ఆహారం అందట్లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుందని మనకి ఈ విషయం అంటే, సహజంగా ఎవరైనా పిల్లవాడికి కానీ లేదా పెద్దలకు కానీ మహిళలకు కానీ స్త్రీలకు కానీ పురుషులకు కానీ పూర్తిగా ఆహారం తన యొక్క శరీరానికి సరిపడే ఆహారం కనుక అందుబాటులో ఉంటే తను ఖచ్చితంగా ఎత్తుగా బలంగా బరువుగా ఉంటాడు. నిర్ణీత బరువు కంటే 1 ఇంచు ఎక్కువే ఉంటారు కానీ తక్కువ ఉండటానికి ఆస్కారం లేదని వైద్య శాస్త్రం ద్వారా మనం తెలుసుకున్న బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. బరువుని తెలుస్తుంది అనమాట, అంటే ఎత్తు బరువు సమతుల్యత గురించి మనకి వివరంగా చెప్తుంది. ఎప్పుడైతే మనం పిల్లల గురించి ఇలా సర్వే చేసామో, 7,000 మంది పిల్లల్ని తీసుకొని సర్వే చేస్తే 45% మంది పిల్లలకి ఆహారంలో పోషక విలువలు సరిగ్గా అందట్లేదు. ఇది ముఖ్యంగా 3 నుంచి 5 సంవత్సరాల మంది పిల్లల్లో ఎక్కువగా ఉంది. ఇది చాలా భయంకరమైన పరిస్థితి, చాలా ఆందోళన కలిగించే పరిస్థితి. ఎందుకంటే మనకి ఇంత ఆందోళన కలిగిస్తుందంటే, పిల్లలకి ఎప్పుడైతే పోషకాహారం అందదో వాళ్ళు సరిగ్గా ఎదగటానికి ఆస్కారం ఉండదు. ఎప్పుడైతే వాళ్ళు సరిగ్గా ఎదగరో ఆ ఎదగపోవటానికి వాళ్ళు మానసికంగా కానీ శారీరకంగా కానీ రాను ఇబ్బందులు ఎదుర్కోవడానికి చాలా వరకు తీవ్ర పరిస్థితులకి దారి తీస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే మనం ఈ బాడీ మాస్ ఇండెక్స్ని పూర్తిగా అధ్యయనం చేస్తామో, ఇటు తీసుకున్న భారతదేశంలో ఉన్న పురుషుల సంఖ్యలో తీసుకుంటే సుమారు 35% మంది పురుషులకి
సరైన ఆహారం అందట్లేదని, అలాగే స్త్రీల్లో కనుక తీసుకుంటే 14-15% మంది స్త్రీలకి సరైన ఆహారం అందట్లేదని వాస్తవిక పరిస్థితి అనేది మనకి అర్థమవుతుంది. అంటే మరి మనం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చాం, అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మనం కొంత తక్కువ ధనానికే వాళ్ళకి రేషన్ ద్వారా బియ్యాన్ని ఇవ్వటం ఇవన్నీ ఇస్తున్నాం కదండి. మరి ఇవన్నీ ఇస్తున్నప్పటికీ కూడా ఎందుకు వీళ్ళకి పోషక విలువలు జరగట్లేదంటే దీనికి ఒక చక్కటి సమాధానం మనకి ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లోని ఒక డాక్టర్ గారు ఇవ్వటం జరిగింది. ఏమంటే ప్రభుత్వం తను పంపిణీ చేస్తున్న ధాన్యాల వలన కానీ లేదా ఇతర పథకాల ద్వారా 35 kg బియ్యాన్ని కనుక ఇస్తే ఆ కుటుంబంలో కనుక 5 ఉంటే వాళ్ళకి 11 మాత్రమే ఆహార ధాన్యాలు సరిపోతాయండి. మరి మిగతా 19 రోజులకి ఆ కుటుంబం మరి ఏం చేయాలి? వాళ్ళకు వచ్చే ఆదాయం, ఆయన ఒక రిక్షా లాగే మనిషి అయితే రిక్షాని లాగి ఆయన రోజు గడించేది 100 రూపాయలు, 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. తను సంపాదించిన 80 రూపాయలు 100 రూపాయల్లో 400-500 తను ఉంటున్న ఇంటికి అద్దె కట్టాలి, మరి ఇతర ఖర్చులు ఏమో ఉంటాయి. మరి వీళ్ళకి వచ్చే ఆదాయం చాలా తక్కువైనప్పుడు వీళ్ళు ఖచ్చితంగా పోషక ఆహారం తీసుకోరు, ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఆకలితో పడుకొని ఉంటారు. దాని ద్వారా అతనికి క్షయ అనేది రావటం ఎంత ఆశ్చర్యాన్ని కలిగించదు మనకి. ఇలా ఎన్నో కుటుంబాలు, ఎన్నో లక్షల మంది, వేల మంది ఇబ్బంది పడుతున్నారండి. దీనికి మేము ప్రజా పంపిణీ వ్యవస్థ మీద వ్యతిరేకత వ్యక్తం చేయట్లేదు, లేదా ప్రభుత్వం ప్రకటించిన పథకాల మీద వ్యతిరేకత వ్యక్తం చేయట్లేదు. వాస్తవిక పరిస్థితి ఇలా ఉంది. దీన్ని బట్టి ప్రభుత్వాలు దాన్ని ఎలా మెరుగు చేయాలి, ఎలా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, ఇవేళ యొక్క జీవన ప్రమాణాన్ని ఎలా పెంచాలి. ఇప్పుడు ఆహారం అందుబాటులో ఉంటే మనిషికి, మనకి ప్రజలకి కొనుక్కోవడానికి కూడా దానికి కావాల్సిన నిర్ణయం ధర ఉండాలి. ఆ ధరని వాళ్ళు సంపాదించుకుంటే సత్వం లేదా కెపాసిటీని మనం ఇవ్వగలగాలి. ఎప్పుడైతే వీళ్ళకి పోషకాహారం అందదో వీళ్ళకి ఆ శక్తి అనేది, సామర్థ్యం అనేది తగ్గిపోతూ ఉంటాయి. ఈ తగ్గినప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది, అంటే రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందో తను నీరసం పడటం, ఏదైనా రోగానికి గురువు అవటం, దాని ద్వారా ఆ కుటుంబంలో నష్టం జరగటం అనేది మనం చూడగలుగుతాం. ఇలాంటివన్నీ మారాలంటే ప్రభుత్వం ఆహార భద్రతని ఇంకొంచెం మెరుగులు దిద్ది దానికి అందుబాటులో తీసుకురావడానికి ఎంతైనా ఆస్కారం ఉంది. చేయాల్సిన పరిస్థితి, ఆవశ్యకత మనకు కనబడుతుంది. అంటే ఈ ఆహార భద్రత అనేది ఏ దేశానికైనా చాలా ముఖ్యమైన, కీలకమైన అంశం. ఏ దేశంలోనైనా ప్రజలకి ఆహార భద్రత అనేది లేని పక్షంలో వాళ్ళు పూర్తిగా ఏమీ కూడా సాధించలేరు. అలా సాధించాలన్నా, లేదా వాళ్ళు సరైన విధంగా జీవితం ఎదగాలన్నా, లేదా మనిషి శారీరకంగా మానసికంగా ఎదగాలన్నా, వాళ్ళకి పోషక విలువలతో కూడిన ఆహారం ఖచ్చితంగా అందాలి. అది అందితేనే వాళ్ళు ఏమైనా చేయడానికి, ఏదైనా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ దేశానికి, అభివృద్ధి చెందడానికి పూర్తిగా అవకాశం కలిగించే వాళ్ళు అవుతారు. అందుకే మన ప్రభుత్వాలు ఈ ఆహార భద్రతపై పూర్తిగా శ్రద్ధ సారించి దానికి కొంచెం మెరుగులు దిద్ది ప్రతి మనిషికి, ప్రతి పిల్లవాడికి మధ్యాహ్న ఆహార భోజన పథకం ద్వారా కావచ్చు, లేదా ప్రతి పేదవాడికి సరైన సమయంలో సరైన ఆహారం అందుబాటులో ఉంటేనే వాళ్ళకి మెరుగైన ఆహార భద్రత అనేది మనం కల్పించగలుగుతాం అనేది మనం ఈ అధ్యాయం ద్వారా తెలుసుకున్న ముఖ్యమైన